మొట్టమొదటి విమానాన్ని నిజంగా రైట్ బ్రదర్సే కనుగొన్నారా? అసలు మన చరిత్ర ఏం చెప్తుంది? హవాయిజాదే సినిమా ఫంక్షన్లో ఆయుష్మాన్ ఖురాన చెప్పిన మాటలేంటి? ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. హలో అండ్ వెల్కమ్ టు ఆ ఛానల్. నేను మీ యావెన్ని. ప్రపంచంలో మొదటి విమానాన్ని కనుగొన్నవారు ఒకరున్నారు, కానీ మనకు అతని గురించి ఏమాత్రమూ తెలియదు. బహుశా మనం మన సంస్కృతి గురించి అంతగా సీరియస్గా లేమేమో. అందుకే మనకి షివ్కర్ బాపూజీ తల్పాడే గురించి ఏమీ తెలీదు. నాకు కూడా నిజంగా ఈ స్క్రిప్ట్ చదివేంతవరకు ఆయన గురించి తెలీదు. మా మాస్టర్ చెప్పారు, మన భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు, వారు మొదటిసారిగా విమానాన్ని కనిపెట్టారని. అంటే రైట్ బ్రదర్స్ 1903లో కనిపెట్టారు, వారు కాకుండా ఇంకెవరు అన్నాను. అప్పుడు మా మాస్టర్ చెప్పారు, విమానాన్ని మొదటిసారి కనుగొన్నది రైట్ బ్రదర్స్ కాదు, మన భారతదేశ పౌరుడు అని. 1895లో మొదటిసారి విమానాన్ని కనుగొన్నాడు ఆయన. ఆయన పేరే షివ్కర్ బాపూజీ తల్పాడే అని. నేను ఆశ్చర్యపోయాను. నేను మీటింగ్ అయిపోయాక బయటకు వచ్చి గూగుల్లో షివ్కర్ తల్పాడే అనే పేరు సెర్చ్ చేసి చూసా. అప్పుడు తెలిసింది ప్రపంచంలోనే మొదటిసారి విమానాన్ని కనుగొన్న వ్యక్తి ఒక భారతీయుడని. అతని పేరు బయటికి రాకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే భారతదేశం అప్పుడు సంస్థానాలుగా వలసలుగా విడిపోయింది, బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లో బందీగా ఉంది. ఒక వ్యక్తి, ఒక విచిత్రమైన కళ. నేను ఒక యంత్రాన్ని కనిపెడతా, అందులో ప్రజలు కూర్చొని ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్తారంటే నిజంగా ఇది అప్పుడున్నటువంటి టైంలో ఒక పెద్ద జోక్గానే అనిపించి ఉండొచ్చు. కానీ షివ్కర్ బాపూజీ తల్పాడే అది నిజం చేసి చూపించారు. 1895 సంవత్సరం చోపటి అనేటువంటి విలేజ్లో 18 నిమిషాల పాటు ఆ విమానం గాల్లో ఎగిరింది. లోకమాన్యాతిలక్తో పాటు దాదాపు 1000 మంది ప్రజలు ఆ దృశ్యాన్ని చూశారు. కానీ షివ్కర్ దీనిపై ఎలాంటి పేటెంటు తీసుకోలేరు. అప్పుడు ఏ రకమైన ఇంటర్నెట్ కనెక్షను లేదు, సోషల్ మీడియా అస్సలే లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న రాయి కింద పడితే చాలు, దాన్ని ఫోటో తీసి లేదా వీడియో తీసి ట్విట్టర్, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు, అది లక్షల మందిని చేరుకుంటుంది. కానీ అప్పుడు ఇలాంటి నెట్వర్క్ ఏమీ లేవు. పైగా ప్రెస్ అంతా కూడా బ్రిటిషర్ల చేతిలో ఉండేది. బహుశా అందుకే షివ్కర్ బాపూజీ తల్పాడే గురించి ప్రపంచానికి తెలీదు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. మా డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ సౌరవ్ భావే దక్షిణ ముంబైలోని షివ్కర్ తల్పాడే సొంత ఊరు దుక్కర్వాడికి వెళ్ళి అక్కడ ఆయన గురించి సమాచారం సేకరించారు. షివ్కర్ తల్పాడే బంధువులు కొంతమంది మాత్రమే ఇప్పుడున్నారు. వారికి మాత్రమే తెలుసు, ప్రపంచంలో మొదటిసారి విమానాన్ని కనిపెట్టి తయారు చేసి ఎగురవేసింది షివ్కర్ తల్పాడే అని ఒక భారతీయుడని. వాళ్ళు 130 సంవత్సరాలుగా బహుశా ఈరోజు కోసమే ఎదురు చూస్తూ ఉన్నారేమో. ఏదో ఒకరోజు తమ కోసం ఒకరు వస్తారని, షివ్కర్ ప్రతిభను గుర్తిస్తారని. అప్పటి వరకు ఎవరికీ తెలియని ఒక అసాధారణమైన వ్యక్తి షివ్కర్ తల్పాడే. విచిత్రం ఏంటంటే, ఏ దేశంలో అయితే 99% మంది ప్రజలు విమాన టికెట్ని కూడా కొనలేరో, అలాంటి దేశంలో ప్రపంచంలోనే మొదటిసారి విమానాన్ని కనుగొన్నారు. చరిత్రలో దాచిపెట్టిన ఒక హీరోని, ఒక పరిశోధకుడిని చూపించడానికి, ఈ ప్రపంచానికి తెలియని కథని మీ ముందుంచడానికి మేం పడిన కష్టం వృధా కాలేదు. భగవద్గీతని నేనెప్పుడూ నా పాకెట్లోనే ఉంచుకుంటాను. జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను అందులోంచి ఏదో ఒక పేజీ తీసి చదువుతాను. దాని ద్వారా ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ ప్రపంచం మొత్తం మన చేతుల్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. మన మనసును, ఆలోచనలను కంట్రోల్ చేయగలుగుతాం. నాకు తెలిసి జీవితంలో భగవద్గీతను మించిన టీచర్ ఇంకెవ్వరూ లేరు. మీరే సమస్యలో చిక్కుకున్నా సరే అన్నింటికీ అందులో సమాధానం ఉంది. ప్రతి ఒక్క సమస్యకి ఇది పరిష్కారాన్ని ఇస్తుంది. మిమ్మల్ని ఒక శాంతియుతమైన వ్యక్తిగా అది మారుస్తుంది. అలాగే మా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం పేషెన్స్ మీదే ఆధారపడి ఉంది. ఏది ఏమైనా మా సినిమాలో శాస్త్రీయ ఆధారాలే కాకుండా వేదిక్ మైథలాజికల్ ఆధారాలు కూడా ఉన్నాయి. అవే కాకుండా మేము ఇందులో హనుమాన్ చాలీసా గురించి కూడా చెప్పాం. ఒకవేళ మనం ఏ విషయాన్నైనా రివర్స్ చేసి చూస్తే బహుశా అది కొంచెం వేరే అవ్వచ్చు. మనమెందుకు మన చరిత్రని కాస్త రివర్స్ చేసి చూడకూడదు? అప్పుడు మనకి అర్థమవుతుందేమో, అది బహుశా బ్రిటిష్ వాళ్ళ దృష్టికోణంలో రాసిందని. దాన్ని రివర్స్ చేసి చూస్తే అందులో మన దృష్టికోణం తెలుస్తుందేమో. బహుశా ఆ విమానం వెనుక ఎన్నో గ్రంథాలలో చెప్పబడిన, రాయబడిన పుష్పక విమానం కనిపిస్తుందేమో. సో ఇది మన విమానం కథ, ఇది షివ్కర్ బాపూజీ తల్పాడే కథ, మన సంస్కృతిలోని ఒక భాగం. అతను అరిచి అరిచి చెప్తున్నాడేమో తనకంటూ కూడా ఒక గుర్తింపు కావాలని.
ఒక స్పోర్ట్స్ మ్యాన్ని ఒక హీరోని ఎలా అయితే గుర్తించామో అదేవిధంగా శివకర్ బాపూజీ తల్పాడే లాంటి గొప్ప పరిశోధకులను గుర్తించే సమయం వచ్చింది. ఇది మనం చేద్దాం. ఈ వీడియో ద్వారా నేను కోరుకునేది ఒకటే, మన చరిత్రలు మారాలి. ఇప్పటికైనా మన దేశంలో జరిగిన, మన దేశంలో పుట్టిన అద్భుతమైన వ్యక్తుల గురించి, వాళ్ళు చేసిన అద్భుతమైన ఇన్వెన్షన్స్ గురించి పాఠ్యపుస్తకాల్లో కనిపించే రోజులు రావాలి. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.